వెల్కమ్ టు ఎంఆర్సి డైరీస్. మన ఇంట్లో ఈజీగా మోతీచూర్ లడ్డు తయారు చేసుకుందాం. దీనికి కావాల్సింది ఒక పాన్ తీసుకొని 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో 2 కప్పుల గోధుమ రవ్వను వేసుకొని సన్న సెగ మీద మంచి రంగు వచ్చేదాకా వేయించాలి. ఇంకొక గిన్నె తీసుకొని 2 కప్పులకు గాను 6 కప్పుల నీళ్లు పోసుకొని మరిగిన తర్వాత ఈ వేయించుకున్న గోధుమ రవ్వని స్లోగా అందులోకి వేసి మంచిగా ఉడికేదాకా కలుపుతూ ఉండాలి. అది కూడా మీడియం సెగ పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత 2 కప్పుల పంచదారను వేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చకర్పూరం చిన్న ముక్క వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మోతీచూర్ లడ్డూకి మనం ఎంత నెయ్యి వేస్తే దాని టేస్ట్ అంత బాగుంటుంది. కలర్ కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. దగ్గర పడకంగానే ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకోవాలి, ఇంకా ఫ్లేమ్ మీద ఉంచకూడదు. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత వేయించుకున్న జీడిపప్పు వేసుకొని మరీ చల్లగా అయిపోకూడదు, గోరువెచ్చగా ఉండాలి ఆ మిశ్రమం. అప్పుడే మొత్తం కలుపుకొని లడ్డు తయారు చేసుకోవచ్చు. చేతికి నెయ్యి అంటించుకొని లడ్డూలు తయారు చేసుకోవాలి. లడ్డూలు 2-3 డేస్ వరకు నిలవ ఉంటాయి. టేస్టీ మోతీచూర్ లడ్డూ రెడీ.